శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. విశ్లేషణాత్మక వార్తల సమాహారం వీన్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు. నగరంలో ఫ్రెండ్లీ ఫుడ్ కోర్టును ప్రారంభించిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవుతామన్న తెలుగుదేశం పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు. ట్రిపుల్ ఐటీ ఒంగోలుకు తరలిస్తే కనిగిరిలో నిరాహార దీక్ష చేస్తానన్న మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎస్పీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు పట్టణంలోని కొత్త కూరగాయల మార్కెట్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ ఫుడ్ కోర్టును ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సామాన్య ప్రజలకు అందుబాటు ధరలతో నాణ్యతతో కూడిన రుచికరమైన ఆహార పదార్థాలు అందించేందుకు ఫ్రెండ్లీ ఫుడ్ కోర్టును ప్రారంభించడం ఆనందదాయకమని మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఫుడ్ కోర్టు నిర్వాహకులు యానాదిరావు, వెంకటేశ్వర్లను మాగుంట అభినందించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు ఐనాబత్తిన ఘనశ్యామ్, తాతా ప్రసాద్, ఐనాబత్తిన వెంకట కృష్ణారావుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఒంగోలు పట్టణంలో మనమందరం కూడా ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఫ్రెండ్లీ ఫుడ్ కోర్ట్ అనే పేరుతో సోదరులు యారాజిరావు గారు, వెంకటేశ్వరరావు గారు, వెంకటేశ్వర్ గారు కూడా ఎంతో అనుభవంతో ఈ వ్యాపార రంగంలో వారికున్న అపారమైన అనుభవానికి ఒక హోటల్ రూపకంలో తీసుకొస్తామన్న ఉద్దేశంతో వారు ఈ విధంగా ఒంగోలు పట్టణంలో ఫ్రెండ్లీ ఫుడ్ కోర్ట్ అనే దాన్ని ఒక రెస్టారెంట్ స్థాపించినందుకు ప్రత్యేకంగా వారిని ఇద్దరిని కూడా అభినందిస్తూ ఒంగోలు పట్టణానికి శోభామానంగా ఎక్కువగా షాపింగ్ ఏరియాస్, ఎంటర్టైన్మెంట్ ఏరియాస్, రెస్టారెంట్స్ అనేది పూర్తిగా రావడం అనేది మనం ఇప్పుడు ఇంకా ఆనందమే చూస్తూ వస్తున్నాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఫ్రెండ్లీ ఫుడ్ కోర్ట్లో సామాన్యుడు కూడా బస్టాండ్ ఇక్కడే ఉంది, కూరగాయల మార్కెట్ ఇక్కడే ఉంది. అందరూ సామాన్యుడు మంచి భోజనం, క్వాలిటీ మీల్స్, నాన్ వెజిటేరియన్ పదార్థాలన్నీ కూడా సరసమైన రేట్లకు క్వాలిటీగా ఫుడ్ అనేది కూడా ఇవ్వటం అనే దానికి మన ఫ్రెండ్లీ ఫుడ్ కోర్ట్ వారి ప్రత్యేకత. అది వారు చేస్తున్న ఇటువంటి మంచి కార్యక్రమానికి వారిని ప్రత్యేకంగా కూడా అభినందిస్తూ ఆ విషయం ఆల్ ది బెస్ట్, వారి ఫ్యూచర్లో కూడా ఎక్కువగా కూడా సక్సెస్ కావాలనేది మా ఉద్దేశము. తప్పకుండా వారు విజయం సాధిస్తారనేది మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా ఆశిస్తూ ఈరోజు వారికి ఫ్రెండ్లీ ఫుడ్ కోర్టు సెప్టెంబర్ ఇవాళ ప్రారంభోత్సవానికి రావడం అనేది ఆనందంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి 2 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. విజయవాడ నుండి రోడ్డు మార్గాన ఒంగోలు విచ్చేసిన మంత్రి బాలినేనికి ఒంగోలు లాయర్పేటలోని మంత్రి నివాసంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా పోలీసు గౌరవ వందనం స్వీకరించిన బాలినేని అనంతరం ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించారు. ఇన్ఫెక్షన్ అయింది సార్, వీళ్ళు చేయడం ఫెయిల్ చేసేసారు.
ఎన్నికల్లో రాజకీయంగా ఆర్థికంగా వైసీపీకి సహకరించినందువల్లే గోదావరి జలాలను పక్క రాష్ట్రానికి తాకట్టు పెడుతున్నారని జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీపై విమర్శలు చేశారు. ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. పోలవరంపై అసెంబ్లీలో ఆరోపణలు చేస్తున్న మంత్రులు రివర్స్ టెండర్ల పేరుతో ఆ పనుల టెండర్ల బాధ్యతలను ముఖ్యమంత్రి బంధువులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సమాయత్తం అవుతోందని దేవినేని ఉమా పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు దగ్గరికి వచ్చే గోదావరి నీళ్ళనే ఇవాళ తాకట్టు పెట్టబోతా ఉన్నారు. ఇవాళ ఏదైతే గోదావరి నీళ్లు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకొని మన అక్కడ అవసరాలన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రకాశం బ్యారేజీ తెచ్చుకొని వైకుంఠపురం బ్యారేజ్ కట్టుకొని బొల్లాపల్లి రిజర్వాయర్కి తెచ్చుకుంటే బ్రహ్మాండంగా గ్రావిటీతో సమస్యలకు వస్తాయి, కందలేరికి వెళ్తాయి. అక్కడి నుంచి వచ్చిన లిఫ్ట్ పెట్టుకుంటే వెలుగొండకి నలమల సాగర్కి వస్తాయి. 220 మీటర్ల ఉన్న బొల్లాపల్లి నుంచి 180 మీటర్ల ఉన్న సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్న నాగార్జున సాగర్ గ్రావిటీతో వెళ్తాయి. మన ఆంధ్రప్రదేశ్ భూభాగంలో బ్రహ్మాండంగా గోదావరి తల్లి నీళ్ళని అటు ఉత్తరాంధ్ర సుశీల సావంత్కి పంపించవచ్చు, విశాఖపట్నానికి పంపించవచ్చు. పోలీస్ పరంగా రాజకీయ సలహాలు ఆర్థిక సలహాలు అన్నీ చేయబట్టి ఇవాళ మా గోదావరి నీళ్ళనే మీరు తాకట్టు పెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా దాడులకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ఆరోపించారు. జిల్లాలో పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో నాడు IIIT కనిగిరి ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగిందని, నేడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు IIIT ఒంగోలులో ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తున్నారన్నారు. ఆ రోజు వెనకబడిన ప్రాంతం అని చెప్పి ముఖ్యమంత్రి గారు కనిగిరి దగ్గర వాళ్ళకి IIIT ఇవ్వాలని చెప్పేసి అక్కడ ల్యాండ్ కూడా 500 ఎకరాలు ఆ రోజు ల్యాండ్ చూసి అక్కడ అలాట్ చేశారు. ఈరోజు ఒక కమిటీ వచ్చేసి మేము ఆ రోజు ఒంగోలులో పెట్టలేదు, ఒంగోలులో చేతకాలేదని కూడా మాట్లాడారు. ఒంగోలులో మనకి అంత ల్యాండ్ లేదు కాబట్టి ఆ రోజు కొనాలంటే ల్యాండ్ ఉండే రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఒంగోలులో కాకుండా పశ్చిమ ప్రాంతంలో అయితే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు అక్కడ పెట్టడం జరిగింది. దాన్ని మళ్ళా ఏదో విధంగా మార్చి పశ్చిమ ప్రాంతం వాళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి తీసుకురాకూడదని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా కనిగిరి శాసనసభ మాజీ సభ్యుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి మాట్లాడుతూ కనిగిరి ప్రాంతం నుంచి IIIT తరలిస్తే కనిగిరిలో నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. వెనకబడ్డ ప్రాంతం అని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతాన్ని పశ్చిమ ప్రాంతానికి IIIT ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎంతోమంది నాయకులు మా ప్రాంతానికి కావాలి మా ప్రాంతం కావాలన్న అప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం వెనకబడ్డ ప్రాంతంలో పెట్టాలనే ఉద్దేశంతో అప్పుడు మా శాసనసభ్యులు బాబురావు గారు మరి మంత్రివర్లు గంటా శ్రీనివాస గారి సహకారంతో కనిగిరిలో IIIT ఏర్పాటు చేయడం జరిగింది. దాని శంకుస్థాపన కూడా జరిగింది. కానీ ఆ ప్రాంతంలో నీళ్లు లేవనే వంకతో ఈరోజు కలెక్టర్ గారు మాట్లాడటం జరిగింది. నీళ్ల చేత దీన్ని మార్చాలనే ఒక ప్రపోజల్ ఏదైతే ఉందో అది ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో కనిగిరి ప్రాంతంలో అది నిరాహారదీక్ష అయినా చేసి దాన్ని ఆ ప్రాంతాన్ని కాపాడుకుంటారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సిద్ధా రాఘవరావు, కొమ్ము శామ్యూల్ జవహర్, టీడీపీ నాయకులు పిడతల సాయి కల్పనారెడ్డి, ఎర్రాకుల శ్రీనివాస్, నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావుతో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలోని గెలాక్సీ సమావేశ మందిరంలో నూతనంగా ప్రవేశపెట్టిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. తక్కువ ఖర్చుతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి జిల్లా పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానం చేసుకుని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటి వరకు టెలికాన్ఫరెన్స్, రేడియో కాన్ఫరెన్స్లో మాత్రమే నిర్వహించేవారని, వీటిని అధిగమించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయితే ముఖాముఖి మాట్లాడే అవకాశం ఉన్నందువలన దీనిని ఉపయోగిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బందితో పెండింగ్లో ఉన్న వివిధ కేసులపై చర్చించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎస్బీడీఎస్పీ రాంబాబు, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈరోజు మేము ప్రకాశం పోలీస్ యూనిట్లో ఆల్ సబ్ యూనిట్స్కి, విచ్ మీన్స్ ఎస్హెచ్ఓస్ పోలీస్ స్టేషన్స్, సర్కిల్ ఆఫీసెస్, ఎస్డిపిఓ ఆఫీసెస్, హెడ్ క్వార్టర్లో ఉన్న వేరే వేరే వింగ్స్కి వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీతో కనెక్ట్ చేశాము. సో టుడే వీ హ్ బికమ్ ద ఫస్ట్ అది సిటీ పోలీస్ యూనిట్స్ తప్పించి రెగ్యులర్ డిస్ట్రిక్ట్ పోలీస్ యూనిట్స్లో వీ బికమ్ ద ఫస్ట్ యూనిట్ టు హ్యావ్ ఫుల్ కనెక్టివిటీ ఆఫ్ వీడియో కాన్ఫరెన్సింగ్ టు ఆల్ పోలీస్ స్టేషన్. సో ఇప్పుడు మేము విడిడ్ లా అండ్ ఆర్డర్ రివ్యూ అండ్ ఏదైతే మనం సిస్టమ్ పెట్టామో దిస్ ఈస్ అ స్కేలబుల్ అండ్ రోబస్ట్ సిస్టమ్, లో బ్యాండ్విత్లో కూడా ఆపరేట్ చేస్తూ ఉంది. ఈరోజు మేము రిమోట్ పోలీస్ స్టేషన్స్ దొర్నాల, సిఎస్పురం ఇలాంటివి రిమోట్ పోలీస్ స్టేషన్లకి కూడా మేము సక్సెస్ఫుల్గా తీసుకువచ్చేసాము. ఇంతకుముందు ఎస్పీతో ముఖాముఖి దొర్నాల ఎస్హెచ్ఓకి అయితే చాలా కష్టంగా ఉండేది, ఇప్పుడు అదే సాధ్యమైన ఒక పద్ధతితో అమలు చేయడం జరిగింది. సో ఇది మేము రెగ్యులర్గా ఇప్పటి నుంచి ఫర్ లా అండ్ ఆర్డర్ రివ్యూ, ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రివ్యూ మేము ఇది వాడతాము. అవర్ ఆనరేబుల్ చీఫ్ మినిస్టర్ కూడా హీ హెస్ బిన్ కనెక్టింగ్ విత్ ఎస్పీస్ అండ్ కలెక్టర్స్ ఆన్ వీడియో కాన్ఫరెన్సెస్ రెగ్యులర్లీ. అవర్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్ ఆల్సో హెస్ బిన్ కనెక్టింగ్ విత్ యూనిట్ ఆఫీసర్స్ రెగ్యులర్లీ. సో ఇప్పుడు మేము కూడా ఇది చేశాము, రిజల్ట్స్ వర్ సాటిస్ఫాక్టరీ, 90% ఆఫ్ ద లింక్స్ వర్క్ వెరీ వెల్. ఇంకా ఏదైతే 10% ఇష్యూస్ ఉన్నాయో అక్కడ మేము చూసి ఐడెంటిఫై చేసి అది కూడా పర్ఫెక్ట్గా తీసుకువస్తాము. ఇట్ హాస్ బిన్ డన్ ఎట్ అ వెరీ వెరీ లో కాస్ట్. ఒక నార్మల్గా ఉన్న డెడికేటెడ్ ఫైబర్తో ఉన్న వీడియో లింక్స్ 1.5 to 2 lakhs పర్ టెర్మినల్ పడుతుంది, మేమైతే 2.5 thousand పర్ టెర్మినల్లో ఇది ఇంప్లిమెంట్ చేశాము. సో వీఆర్ హ్యాపీ టు హ్యావ్ దిస్ ఫెసిలిటీ వర్కింగ్ నౌ. సో ఇప్పుడు నుంచి రెగ్యులర్గా దిస్ విల్ హెల్ప్ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్, దిస్ విల్ హెల్ప్ ఇన్ మేకింగ్ ది సూపర్విజన్ మోర్ ఎఫెక్టివ్ అండ్ దిస్ విల్ హెల్ప్ ఇన్ బ్రింగింగ్ ద కమ్యూనికేషన్. అయితే కమాండ్ కంట్రోల్లో కమ్యూనికేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ దృష్టిలో పెట్టుకుని ఇది చేయడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ఆల్సో ఫర్ ఎనీ బిగ్ డిస్ట్రిక్ట్ అబవ్ 10,000 square kilometers, దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ దట్ ఆల్ సబ్ యూనిట్స్ ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా టు ద బెస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ దట్ ఆల్ సబ్ యూనిట్స్ హావ్ బిన్ కనెక్టెడ్ బై అ వీడియో లింక్. ఎస్సీ వర్గీకరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకమంటూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నాయకులు మండిపడ్డారు. ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్గీకరణ పట్ల కృష్ణమాదిగ ప్రదర్శిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేయడం వల్లనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని వైకాపా నాయకులు కొమ్మూరి రవిచంద్ర అన్నారు. వర్గీకరణ సమస్య నేటికీ సజీవంగా ఉందంటే అది కేవలం దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి చెందుతుందన్నారు. మోసపూరిత హామీలతో చంద్రబాబు మాదిగలను మోసం చేశారని ఆరోపించారు. తన వ్యక్తిగత స్వలాభం కోసమే మందకృష్ణ మాదిగ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్ము కనకారావు మాదిగ పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు, ఇది ప్రాంతీయ సమస్య కాదు, ఇది జాతీయ సమస్య. షెడ్యూల్ కులాల ప్రజలు దేశవ్యాప్తంగా ఉండారు అనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన ఉషా మెహ్రా కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉషా మెహ్రా గారు రాష్ట్రంలో పర్యటించి ఉన్నటువంటి స్థితిగతులు వాస్తవంగా ఇక్కడ మాదిగలు వెనకబడి ఉన్నారు అని ఆమె తన రిపోర్టుని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అయితే కేంద్రం చేయవలసినటువంటి ఈ వర్గీకరణ సమస్యని గాలికి వదిలేసినటువంటి కృష్ణమాదిగ గారు ఇతరత్ర కార్యక్రమాలు పెట్టుకొని ఏబిసిడి వర్గీకరణ ఉద్యమాన్ని పూర్తిగా పక్కన పెట్టి తన వ్యక్తిగత సలహాల కోసం ఆయన ఈ రాష్ట్రంలో పర్యటించడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఒక వాస్తవాన్ని మనం గ్రహించాలి. గడిచిన 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది.
చంద్రబాబు నాయుడు గారు మాదిగల్ని అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసి అభివృద్ధికి ఆమె దూరంలో పెట్టి రాజకీయంగా కూడా వారికి ఎటువంటి పదవులు రాకుండా చేసి ఇవ్వకుండా చేసి అనేక ఇబ్బందులు గురి చేసేటువంటి పరిస్థితిని మనం గడిచిన 5 సంవత్సరాలు చూసాం. మొన్న ఎన్నికల్లో అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని ప్రజలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా పట్టం కట్టిన దానికి సాక్ష్యం చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఒక సాంఘిక అరాచక శక్తిగా మందకృష్ణ మాధవ్ గారు ఈ రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నారు. మాదిగల పట్ల మాదిగ యొక్క స్థితిగతుల పట్ల మన జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టమైనటువంటి అవగాహన ఉందని చెప్పేసి నేను ఉత్తేజపరిచేలా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వెనుకబడినటువంటి మాదిగల యొక్క ఆర్థిక ఇబ్బందులు గుర్తించి మాదిగలకి ప్రత్యేక కార్పొరేషన్ చేస్తానని చెప్పేసి అతను హామీ ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టింది కాక నిన్న ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాలు కూడా బడ్జెట్లో కూడా పెట్టాలని చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలకు అనుకూలంగా ఉన్నారు కానీ ఎందుకంటే స్పష్టత ఏమి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా కేవలం 20 మంది మాత్రం 20 అసెంబ్లీ ఎమ్మెల్యేలు మాదిగలు ఉంటే ఇద్దరికి మంత్రి పదవులు ఉంటే కాకుండా ఆంధ్రప్రదేశ్ చెడిపోయినాక మొట్టమొదటిసారిగా ఒక మాదిగ నిరుపేద కులసినటువంటి నందిగం సురేష్ గారికి ఎంపీ సీట్ ఇచ్చి గెలిపించుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే అలాంటి మనిషిని పట్టుకొని మాదిగలు వ్యతిరేకం చెప్పేసి ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తామంటే ఆ అభివృద్ధిలో మాదిగల్ని దూరం చేయడం కోసం కృష్ణమాదిగా కంకణం కట్టుకున్నారనే విషయాన్ని మాదిగ ప్రజలు గుర్తించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంగన్వాడీ కార్యకర్తల ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర నాయకురాలు ఐ వేమేశ్వరి డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ఒంగోలు అర్బన్ ప్రాజెక్టు మహాసభలు ఒంగోలు ఎల్బీజీ భవన్లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, బాలల విద్యా హక్కు చట్టాన్ని బలోపేతం చేయాలని, కేంద్రం అంగన్వాడీ కేంద్రాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో పౌష్టికాహార లోపంతో చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉందని, అంగన్వాడీ రంగాన్ని బలోపేతం చేస్తూ పౌష్టికాహార లోపం లేకుండా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో అంగన్వాడీ జిల్లా కార్యదర్శి ఈదర అన్నపూర్ణ, సుబ్బమ్మ, శ్రీదేవి, ఐద్వా నాయకురాలు రమాదేవి, సలోమి కుమారితో పాటు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల మీద చాలా విపరీతమైనటువంటి పనిభారం పెరిగిపోతూ ఉంది. గత ప్రభుత్వం అంగన్వాడీలకు పెండింగ్ బిల్లులు, పెండింగ్ వేతనాలు చెల్లించకుండా చాలా నిర్లక్ష్యం చేసింది. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వెంటనే పాతబకాయి బిల్లులు, పెండింగ్ వేతనాలు చెల్లించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కనీస వేతనం అంగన్వాడీలకు అమలు చేయాలి. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అదనపు పనిభారం తగ్గించాలి. అలాగే అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే అంగన్వాడీలను బిఎల్ఓ డ్యూటీల నుంచి తొలగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తున్నటువంటి అమ్మఒడి పథకాన్ని అంగన్వాడీ కేంద్రాలకు కూడా వర్తింపు చేయాలని చెప్పేసి, విద్యా హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు చేసి అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి అంగన్వాడీలు కేంద్రాలను బలోపేతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఐసీడిఎస్కి బడ్జెట్ పెంచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి వేతనాలు కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం అంటే ఈరోజు కేవలం అంగన్వాడీల యొక్క కుటుంబాలు బతకడం కోసమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది చిన్నపిల్లలు, తల్లులు వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచడం కోసం. మొన్ననే మీరు చూశారు, బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముజఫర్నగర్ జిల్లాలో 120 మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో చనిపోయారు. భారతదేశంలో మహిళలు 60% రక్తహీనతతో ఉన్నారు, పురుషులు 25% రక్తహీనతతో ఉన్నారు, చిన్నపిల్లలు 50% పౌష్టికాహార లోపంతో ఉన్నారు. ఈరోజు ఐక్యరాజ్య సమితి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తా ఉన్నాయి, ప్రపంచంలో ఉన్నటువంటి పౌష్టికాహార లోపం గల పిల్లల్లో 3వ వంతు భారతదేశంలోనే ఉన్నారు. ఇంతకంటే సిగ్గుచేటు ఈ దేశానికి, దేశ పాలకులకు ఇంకొకటి లేదు. కాబట్టి పౌష్టికాహార లోపాన్ని అధిగమించాలి అంటే, మెరుగైనటువంటి జీవన విధానం అవలంబించాలి అంటే ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తల కోసం కాకుండా కార్మికుల కోసం, కష్టజీవుల కోసం, పేద ప్రజల కోసం బడ్జెట్లు ప్రవేశపెట్టి ఐసీడిఎస్కి దేశ వార్షిక బడ్జెట్లో కనీసం 1% నిధులు కేటాయించి ఈ ఐసీడిఎస్ను స్ట్రెంగ్తన్ చేయాలని చెప్పేసి, దానిలో పనిచేసేటువంటి ఈ అంగన్వాడీ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఒంగోలులోని లాయర్పేట ఎక్స్టెన్షన్లో గల స్టార్ లైట్ మెడికల్ అకాడమీ ద్వారా
విద్యార్థిని విద్యార్థులకు ఉత్తమ శిక్షణ అందించడం జరుగుతుందని అకాడమీ డైరెక్టర్ కేవీఆర్ తెలిపారు. స్థాపించిన అనతి కాలంలోనే ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. మెడికల్ విభాగంలో తమ అకాడమీ ద్వారా విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని తెలిపారు. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఒంగోలులో మన విఐపి రోడ్లో స్టార్లైట్ మెడికల్ అకాడమీ అనేది స్థాపించాను. ఇది స్థాపించినప్పుడు దాదాపు 42 మెంబర్స్ జాయిన్ అయ్యారు ఈ అకాడమీలో. ఈ జాయిన్ అయిన 42 మెంబర్స్లో దాదాపుగా 20 మెంబర్స్ సీట్ సెక్యూర్డ్ ర్యాంక్ సాధించారు. ఈ ఇంత దాదాపుగా 50% స్టూడెంట్స్ ర్యాంకులు తెచ్చుకోవడానికి ప్రధాన కారణం ఇక్కడ నేను అవలంబించినటువంటి ప్రోగ్రామే. అంటే ఏ స్టూడెంట్కి ఏ స్థాయిలో చెప్తే వాళ్ళు అందుకుంటారు. స్టూడెంట్కి మనం లెసన్ చెప్పేటప్పుడు అందరు స్టూడెంట్లు ఒక రకంగా ఉండరు. కొంతమంది ఎంబటనే క్యాచ్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది వచ్చేసి మనం కొంచెం స్లోగా చెప్తే క్యాచ్ చేసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ చూసుకుంటా ఎక్కడైనా ఏదైనా స్టూడెంట్కి మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ లేదా లేకపోతే వాళ్ళకి ఇంకా సింపుల్ చేసి ఏదైనా షార్ట్కట్స్లో చెప్తే అర్థమవుతుందా అనే లేకపోతే ఇంకేమైనా టిప్స్ తోటి చెప్తే బాగుంటుందా అనే విధానాలన్నీ అవలంబించాను. వీటి వలన మంచి సక్సెస్ వచ్చింది. ఇంకొక ప్రధాన కారణం క్వశ్చన్ పేపర్స్ అండి. ఈ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చేటప్పుడు ఒక్కొక్క చాప్టర్కి ఎన్ని మోడల్స్లో ఎగ్జామినర్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. తర్వాత ఆ మోడల్స్ అన్నింటినీ మనం క్లాస్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు టార్గెట్ చేస్తున్నావా లేదా అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం వలన మొన్న లాస్ట్ ఇయర్ వచ్చిన నీట్ ఎగ్జామినేషన్లో మేము పెట్టిన క్వశ్చన్ పేపర్స్ నుంచి దాదాపుగా ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కువ మోడల్స్ టచ్ అవ్వటం వల్ల నా విద్యార్థులు ఇంతటి ఘన విజయం సాధించారని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ అకాడమీ ఉత్తమ ఫలితాలు సాధించడంలో ముందుందన్నది, తాము కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తామనే నమ్మకం ఉందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ కేఆర్ సార్ ఫిజిక్స్ చాలా బాగా చెప్తారు, ప్రతి సబ్జెక్ట్ చాలా బాగుండిద్ది. యాక్చువల్గా నేను సార్ దగ్గర ఇంటర్మీడియట్ కూడా చదువుకున్నాను. ఫస్ట్ టైం ఇక్కడ పెట్టినప్పుడు సార్ పిలిచారు రమ్మని, కానీ నేనే తెలుసుకోకుండా వేరే కార్పొరేట్ కాలేజ్లో చదివాను. ఆ వాల్యూ ఉంది ఇప్పుడు తెలిసింది నాకు. అక్కడ చెప్తారు కానీ ప్రతి పిల్లవాడికి వచ్చిందా రాలేదా, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కూడా ఎలా అర్థమవుతుంది అలా అంతా ఇక్కడ చెప్తారు. సార్ అసలుకి పిల్లలకి ఏం రాదు, జీరో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు. ఏదైనా అంటే కొంతమంది వచ్చిన వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉంటారు. వచ్చిన వాళ్ళని తీసుకొని వాళ్ళని బేస్ చేసుకొని వెళ్ళిపోవడం కాకుండా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్తారు. అందువల్ల నేను ఇప్పుడు ఫిజిక్స్ బాగా అర్థం చేసుకోగలుగుతున్నాను, నేర్చుకున్నాను. నేను అసలు ఫిజిక్స్లో నాకేం రాదు, ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను. ఈ కాలేజీ చేరటం వల్ల నాకు సీట్ వస్తుందని చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది. ఎస్పెషలీ ఫిజిక్స్లో అయితే 100% నాకు మంచి మార్క్స్ వస్తాయని గ్యారంటీ కూడా ఉంది. కెమిస్ట్రీ జువాలజీ కూడా ఈసారి ఎక్కువ ఎక్స్ట్రా పాయింట్స్ చెప్పడం వల్ల ఆ స్టాండర్డ్స్ తగ్గినట్టు మెయింటైన్ చేస్తున్నారని నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఐ విల్ ష్యూర్లీ గెట్ సీట్ ఇన్ దిస్ అటెంప్ట్. అపార అనుభవం కలిగిన అధ్యాపకులతో ఉత్తమ బోధనను అందిస్తూ అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆధ్వర్యంలో 56 మండలాల ఎస్ఐలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కొండపి పోలీస్ స్టేషన్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్ఐ ఎన్సీ ప్రసాద్, ఏఎస్ఐ సుబ్బయ్య, సూర్యనారాయణ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నగరంలో ఫ్రెండ్లీ ఫుడ్ కోర్టును ప్రారంభించిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవుతామన్న తెలుగుదేశం పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు. IIIT ఒంగోలుకు తరలిస్తే కనిగిరిలో నిరాహార దీక్ష చేస్తానన్న మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎస్పీ. ఇవి బులెటిన్లో విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వీ ఛానల్.